నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం చలంచర్ల గ్రామం వద్ద శ్రీ చైతన్య స్కూల్ బస్సు బోల్తా పడింది. అందులోనూ 32 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలల తొలి ప్రమాదంగా శ్రీ చైతన్య బస్ ఫిట్నెస్ లేని కారణంగా బస్సులకు అనుమతి లేకపోయినా యాజమాన్యాలు బస్సులు తిప్పుతూ పిల్లల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అతివేగం డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటున్న బాధితులు. అతి వేగంతో సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి పల్టీ కొట్టిన స్కూల్ బస్సు ప్రమాదంలో 8 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. కావల్ రోడ్ల శాఖ పనిచేస్తాను. ఈరోజు ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో స్కూల్ బస్సు చలంచర్ల నుంచి కావలకు వెళ్తున్న శ్రీ చైతన్య స్కూల్ బస్సు ప్రమాదం మాకు తెలియడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది విలేజర్ చెప్పేదాని ప్రకారం సుమారు 17 మంది స్కూల్ వెళ్తున్న పిల్లలు స్కూల్ బస్సులో వెళ్తూ డ్రైవర్ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వెళ్ళడం వల్ల ప్రమాదానికి గురయ్యి 17 మంది పిల్లలకి స్కూల్లో బస్సులో ఉన్నారని తెలియదు. దాంట్లో ఒక 3 పిల్లలకి చిన్న చిన్న దెబ్బలు తగిలింది. వాళ్ళని కూడా కావలో ఉన్నటువంటి తీసుకెళ్ళాలని చెప్పారు. కొనుక్కోవడం జరిగింది. కొనుక్కొని దాని చట్ట ప్రకారం లీగలైజ్ ప్రజలు చెప్పడం డ్రైవర్ కొంచెం అతివేగంగా వచ్చాడని చెప్పున్నారు. నేను విచారించి దాని బస్సులు ఏమైనా ఫాల్స్ ఉన్నాయో కనుక్కొని కూడా విచారించి ఫైనలైజ్ చేస్తాను. బండి ఫిట్నెస్ ఉందా సార్? చూస్తాం, అవన్నీ చూడలేదు. డ్రైవర్ లేడు, చూసి అన్ని డ్రైవర్ పరారు డ్రైవర్ పరారు ప్రజెంట్ లేడు డ్రైవర్ లేదు. నమస్తే అండి. ఈరోజు మార్నింగ్ సుమారు 8 పావు గంటలకి చలంచర్ల నుంచి కావలి వెళ్ళే చైతన్య స్కూల్ వ్యాన్ చలంచర్ దాటిన తర్వాత అది స్కిట్ అయిపోయిపోవడం జరిగింది. దాంట్లో పిల్లలు 17 మంది ఉన్నారు. ఆ 17 మందిలో దాదాపు 7 పిల్లలకి లో దెబ్బలండి. అందరినీ వెంటనే మేము స్పాట్ పెట్టి పిల్లల్ని హాస్పిటల్లో జాయించాము. ఫుల్ కండిషన్ బాగానే ఉంది. వీడికి చూసి ఏమీ లేవండి. తర్వాత ఈ యొక్క వెహికల్ యొక్క కండిషన్ ఎట్లా ఉంది? వెహికల్ స్టీల్ అని ఇరిగిపోయిందండి. రాడ్ వల్ల ఇరిగిపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల యాక్సిడెంట్ జరిగిందా, ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఈ యొక్క స్కూల్స్ వ్యాన్స్ స్కూల్స్ ఆర్డర్ సంబంధించి నెల్లూరు జిల్లా ఎస్పీ గారు మాకు స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే కూడా స్పెషల్ రవి చేయించమని చెప్పారు. అప్పటి నుంచి ఆటోల మీద మేము రవి చేస్తూనే ఉన్నాము. స్కూల్ వ్యాన్స్ మీద రవి చేస్తూ ఉన్నాము. ప్లస్ ఈ స్కూల్ వ్యాన్ సంబంధించి ఫర్దర్గా ఎంపీగా రిపోర్ట్ పెట్టి ఇన్స్పెక్షన్ తర్వాత ఫైల్ చేస్తామండి. థ్యాంక్ యూ.